జాను అద్దిరిపోయా. నీకు విషయం తెలుసా? నేను చూస్తూ బతికే I don't fall in love. I only make love. మీరే చేతులు ఎవరు కట్టుకోవాలి? నేనే అండి. అది ఒకసారి నవ్వు, ఒకసారి ఏడు, ఒకసారి భయపడు. అరే హౌలే, ఏం చేస్తున్నావు బీచ్ లా? చేపకు బొక్క పెట్టి అందులో పుల్ల పెట్టి కింద మంట పెట్టినా. నీ అమ్మ ఎందుకుంటున్నావే? 3 మంత్స్ లో బాబు ఎలా పుట్టాడు? నీకు పెళ్ళయ్యి ఎన్ని మంత్స్ అయింది? 3 మంత్స్. నాకు పెళ్ళయ్యి ఎన్ని మంత్స్ అయింది? 3 మంత్స్. మరి బాబు పుట్టి ఎన్ని మంత్స్ అయింది? 3 మంత్స్. టోటల్ ఎంత? టోటల్ 9 మంత్స్. కరెక్టేగా? స్మార్ట్ శంకర్. మీకు సిగ్గేస్తే సిగ్నేచర్, కోపం వస్తే కింగ్ ఫిషర్, విస్కొస్తే విస్కీ, బాధపడితే బడ్వైజర్. నీకు బ్లూ ఇష్టమని ఎంపీరియల్ బ్లూ, రెడ్ ఇష్టం లేదని రెడ్ వైన్, జ్వరం వస్తే జానీ వాకర్, వాంత్ వస్తే వోడ్కా. ఆఖరికి మీరు వాళ్ళని కుక్కల్లాగా చూసినా ఏ బ్లాక్ డాగో తాగి పల్లీలు తిని పడుకుంటారే తప్ప వాళ్ళు మిమ్మల్ని పల్లె. ఛాతి మీద చటాక్ మాంసం లేదు, నువ్వు పెద్ద రౌడీవా? ఎంతెంత పెద్ద పైల్వాళ్ళనే చూసినా తెలుసా? బాగున్నానే కొడతావా? అంత మొగోన్వా? రే అత్తయ్య మావల్ని అడిగానని చెప్పండి. మరి ఇన్ని రోజులు చెప్పలేదే అప్పగారు, మీ అత్తయ్యది మావేది కూడా మా ఊరేనని. ఏమంటారో నాకు నీకున్న ఇది, ఏమంటారో నువ్వు నేనైనా అది. అరే హౌలే, ఏం చేస్తున్నావు బీచ్ లా? చేపకు బొక్క పెట్టి అందులో పుల్ల పెట్టి కింద మంట పెట్టినా. నీ అమ్మ ఎందుకుంటున్నావే? జల్వసారే ఇలాంటివన్ మా సూషణ. నువ్వంటే పిచ్చే కొడుకుడు వరమను భగవంత, కొడుకుడు ఇవనను ననగంత. గగనంలో నిలిపే వారెవరంట, కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంట. ఇది గిల్లి గిల్లి వసంత. అమ్మాయి కన్నా నిన్ను ప్రేమించే అమ్మాయి నీ లైఫ్ లోకి వస్తే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. మంచి హస్బెండ్ అంటే ఎలా ఉండాలనుకుంటున్నావు? చూడటానికి అందంగా ఉండాలి, నేనేం కొనుక్కోవాలన్నా ఆడి దగ్గర సరిపడా డబ్బులు ఉండాలి, మంచిగా ఎక్కితే మగాడలా కాపురం చేయాలి. జబ్ స్మైల్ కర్తీ హూ నా తో కోయి డింపల్ నీ పడతా, యే దేఖియే
लेकिन फिर भी अपनी स्माइल से मैं किसी का भी कत्ल कर सकती हूँ। సేమ్ నాకు అలాగే జరుగుతుంది. రేయ్, నీ కళ్ళేంట్రా కొరు. నేను ఇవ్వకూడదా? ఏంటి ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. నీ ఇష్టానికి ఫోన్ చేస్తున్నా, జ్యూస్ తాగారా, టాబ్లెట్ వేసుకున్నారా అని హక్కున వాళ్ళు అడుగుతున్నా. ఎదో నీ కొంచెం బాధలో ఉన్నా, నువ్వు అడిగావు, నేను చెప్పేవో. కలలు కన్నా కదులుతున్నా, ఏమైందో తెలియకున్నా. నేను ఇవ్వకూడదా? ఏంటి ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. నీ ఇష్టానికి ఫోన్ చేస్తున్నా, జ్యూస్ తాగారా, టాబ్లెట్ వేసుకున్నారా అని హక్కున వాళ్ళు అడుగుతున్నా. ఎద్దు, నీ కొంచెం బాధలో ఉన్నా, నువ్వు అడిగావు, నేను చెప్ప. అక్క, వాణ్ చూడక్క ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో. ఆ బియర్డ్, ఆ గాగల్స్, ఆ బ్లాక్ షర్ట్, పిచ్చెక్కుతుంది అక్క. ప్రపోజ్ చేసేస్తా. ఓయ్, లవ్ యూ. నేను ఇవ్వకూడదా? ఏంటి ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. నీ ఇష్టానికి ఫోన్ చేస్తున్నా, జ్యూస్ తాగారా, టాబ్లెట్ వేసుకున్నారా అని హక్కున వాళ్ళు అడుగుతున్నా. ఎదో నీ కొంచెం బాధలో ఉన్నా. చెక్ ఇట్ అవుట్. అందంతో పన్ను వేస్తా, అందరిని నేను ఒడిస్తా, నాతోనే పేచికొస్తే ఓడించి నే చూపిస్తా. మాటకుందో అందం, చేతకుందో అందం. కానీ చావడానికి ధైర్యం కావాలి. జీవితాన్ని ఎక్కువ ప్రేమించిన వాళ్ళు, వాళ్ళని వాళ్ళు లవ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే చావగలరు. ప్రపంచంలో ఆత్మహత్య చేసుకునే ఒకే ఒక్క జంతువు. లవ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే చావగలరు. ప్రపంచంలో ఆత్మహత్య చేసుకునే ఒకే ఒక్క జంతువు మనిషి. మిగతా మనుషులందరూ పీక్కు తింటుంటే ఒక మనిషి ఉరేసుకుని చేస్తున్నాడు. అందరూ సూసైడ్ తప్పు, సూసైడ్ తప్పు అంటారు తప్ప, ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారో ఎవరైనా ఆలోచించారా? అందరూ అంటారు పిరికి వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు అని. 3 మంత్స్ లో బాబు ఎలా పుట్టాడు? నీకు పెళ్ళయి ఎన్ని మంత్స్ అయింది? 3 మంత్స్. నాకు పెళ్ళయి ఎన్ని మంత్స్ అయింది? 3 మంత్స్. మరి బాబు పుట్టి ఎన్ని మంత్స్ అయింది? 3 మంత్స్. టోటల్ ఎంత? టోటల్ 9 మంత్స్. కరెక్టే. చేసుకున్న వాళ్ళు మాత్రమే చావగలరు. ప్రపంచంలో ఆత్మహత్య చేసుకునే ఒకే ఒక్క జంతువు మనిషి. మిగతా మనుషులందరూ పీక్కు తింటుంటే
ఒక మనిషి ఊరేసుకుని చేస్తున్నాడు. అలారం టైం మారిపోతుంది, బుక్స్ మిస్ అయిపోతున్నాయి, బాత్రూమ్ లో ఉంటే బయట డోర్ లాక్ అయిపోతుంది. ఇవన్నీ ఆలోచిస్తుంటే నా బ్రెయిన్ ఆఫ్ అయిపోతుంది. కాలేజ్ స్టాప్ అని ఈ స్టూపిడ్ రింగ్ ఓపెన్ చేయలేకపోతున్నాను. అవును మా లక్ష్మి, సేమ్ నాకు అలాగే జరుగుతుంది. రేయ్, నీ కళ్ళేంట్రా కొరుకు.